ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్ స్టేషన్కి సమీపంలోని ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వాత్సల్య హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఏవే సుందరరావు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 350 మంది ఉచిత కన్సల్టేషన్ పొందారు. దానితో పాటు ఈసీజీ, రక్త పరీక్షలు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ శిబిరంలో న్యూరోసర్జరీ విభాగంలో డాక్టర్ ఏవి సుందరరావు, ఆప్తమాలజీ విభాగంలో డాక్టర్ బాలసుమన్, ఆర్థోపెడిక్స్ విభాగంలో డాక్టర్ రవి, జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్లో డాక్టర్ వెంకట్, గైనకాలజీ విభాగంలో డాక్టర్ అనసూయ, ఈఎన్టీ విభాగంలో డాక్టర్ సాయి ప్రసాద్ ఉచిత కన్సల్టేషన్తో పాటు పేషెంట్స్ కావాల్సిన మెడికల్స్ను వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ క్యాంపులో పాల్గొన్న ప్రతి పేషెంట్కు, వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడే విధంగా డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత హెల్త్ కార్డును ఇచ్చారు. ఈ కార్డు ద్వారా 365 రోజులు హాస్పిటల్లో ఏ డాక్టర్ దగ్గరైనా ఉచిత ఓపీ, లాబొరేటరీలో 20%, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారికి 15% రాయితీ ఉంటుందని తెలిపారు. ఆలూరి హాస్పిటల్ను అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దే ఉద్దేశంతో పనిచేస్తున్నామని, క్రిటికల్ కేర్ సేవలతో పాటు ఎమర్జెన్సీ విభాగం పటిష్టంగా ఉందని, ఈ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ ఏవి సుందరరావు కోరారు. రీహాబిలిటేషన్ సెంటర్ను పెరాలసిస్ పేషెంట్స్, యాక్సిడెంట్ మరియు ట్రామా కేసులకు ఉపయోగపడే విధంగా అత్యుత్తమ వైద్య పరికరాలతో నిష్ణాతులైన ఫిజియోథెరపీ వైద్యుల ద్వారా రీహాబిలిటేషన్ సెంటర్ను 1 నెల లోపు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 1,60,000 రూపాయల విలువగల జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, కేవలం 95,000 రూపాయలకే జాన్సన్ అండ్ జాన్సన్స్ ఇంప్లాంట్ అందిస్తున్నామని సాతులు నరసింహమూర్తి తెలిపారు. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి స్పెయిన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందరరావు 2004 నుండి సేవలు అందిస్తూ అనేక రకాల యాక్సిడెంట్ కేసులు, స్పెయిన్ సర్జరీలు చేశారని, ఆయన సేవలు ఆలూరి హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయని మూర్తి తెలిపారు. మధ్యతరగతి పేద ప్రజలకు అత్యంత నాణ్యమైన వైద్య సేవలు తక్కువ ధరకే అందిస్తామని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమా తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్, మార్కెటింగ్ మేనేజర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా ప్రజలందరికీ అభినందనలు. పేద ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆలూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఈ ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరో సర్జరీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, ఓబీజీ అండ్ గైనకాలజీ, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, పనమలాలజీ మరియు యూరాలజీ విభాగాల్లో అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా ప్రజలకు మళ్ళీ ఒకసారి తెలియజెప్పడానికి ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ మెగా మెడికల్ క్యాంపులో రోగులకి ఈ ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్స్లో స్క్రీనింగ్ చేసి అది ఎవరికి వైద్య సేవలు అంటే ఆపరేషన్ అవసరం అనేది కూడా టెస్టుల ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. అట్లా స్క్రీనింగ్ చేసి ఆపరేషన్ అవసరమైన వారికి డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. దానికి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కి వచ్చిన వారికి ఒక హెల్త్ కార్డు అందించడం జరుగుతుంది. ఆ హెల్త్ కార్డు ద్వారా ఒక సంవత్సరం పాటు వివిధమైన వైద్య సేవలు వాళ్ళకి తక్కువ ధరలకి అందుబాటులోకి వస్తుంది. ఆ హెల్త్ కార్డు ద్వారా ఇంకా అర్హులైన వారికి మన అనుబంధ హాస్పిటల్ అయిన వాసలి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది ఒక ముఖ్యమైన వ్యాధి. ప్రపంచంలో ప్రకాశం జిల్లా ఒకటి, నల్గొండ జిల్లా ఒకటి, ఇంకోటి దక్షిణాఫ్రికాలో ఈ ఫ్లోరోసిస్ వ్యాధి అనేది విపరీతంగా ఉంది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2004లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో రకమైన స్పైన్ ఆపరేషన్లు చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈ ఫ్లోరోసిస్ అనేది శరీరంలో ప్రతి అవయవానికి ఫ్లోరోసిస్ పడుతుంది. అట్లాగే వెన్నుపూస కూడా ఈ ఫ్లోరోసిస్ ద్వారా జబ్బు రావటం, అట్లాగే కాళ్ళు చేతులు పడిపోవటం అట్లా జరుగుతుంది. మెడలో వచ్చిన వాళ్ళకి రెండు చేతులు రెండు కాళ్ళు పడిపోవటం, దాన్ని స్పాస్టిక్ క్వాడ్రా పెరిసిస్ అంటాం అన్నమాట. అట్లాగే నడుములో వచ్చిన వాళ్ళకి రెండు కాళ్ళు దెబ్బతింటడం జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళకి ఎంతోమందికి నేను ఆపరేషన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకి కనిగిరి జిల్లా తర్వాత ఎర్రగొండపాలెం అటువంటి ఆ ఏరియాలంతా కూడా ఈ ఫ్లోరోసిస్ వల్ల విపరీతంగా బాధపడతా ఉన్నారు. సో ఈ స్పైన్ సర్జరీస్, నాది న్యూరో సర్జన్, నేను న్యూరో సర్జన్ కాబట్టి ఈ స్పైన్ సర్జరీస్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా సేవ చేయడానికి అతి తక్కువ ఖర్చులో వెన్నుముక ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అట్లాగే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, ఆర్థోపెడిక్స్లో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, పేదలు భరించలేని పరిస్థితి అది. సో అటువంటి వారికి కూడా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అతి తక్కువ ఖర్చులో, ప్రకాశం జిల్లాలో ఎవరు చేయలేని తక్కువ ఖర్చులో మేము చేస్తూ ఉన్నాం. సో ఇది పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అట్లాగే మనకి ఈ ఆలూరు హాస్పిటల్లో 24 గంటల ఎమర్జెన్సీ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి, మరియు వెంటిలేటర్ సదుపాయాలు, ఇంటెన్సివ్ కేర్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఓపీ పాయిజన్ కేసెస్, తర్వాత మిగతా పాము కాటు కానీ ఇటువంటి కేసులు కూడా అన్నీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అన్ని డయాగ్నోస్టిక్ సర్వీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీన్ని బెస్ట్ టెరిటరీ హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో పేదలకి అందుబాటులో ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు, అంటే అసలు డబ్బులు పెట్టుకోలేము సార్ అన్నవాళ్ళకు కూడా మినిమం ఎక్స్పెండిచర్, అంటే మెడికల్ ఎక్స్పెండిచరు, తర్వాత డయాగ్నోస్టిక్ సర్వీస్ కానీ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేసేదానికి నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ ఉన్నాను. అట్లాగే ఈ అనుబంధ హాస్పిటల్ వాసల్య హాస్పిటల్ ద్వారా కూడా ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ సదుపాయాలు మీకు అందజేస్తాం. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మనకి పెరాలసిస్ కేసులు కానీ లేకపోతే యాక్సిడెంట్ కేసులు కానీ సీరియస్గా దెబ్బలు తగిలినప్పుడు, తర్వాత పక్షవాతం వచ్చినప్పుడు కొంతమంది వెజిటేటివ్ స్టేట్లో పోతారు. అట్లాగే ఈ పక్షవాతం వల్ల ముసలి వయసులో వాళ్ళకి ఇంటి దగ్గర సరైన సదుపాయాలు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళకి మనం సరైన సదుపాయాలు లేక, అంటే ఇంటి దగ్గర సరిగ్గా చూసుకోలేక మనం ఎక్కడ పెట్టాలనేది చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి మన ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది అందుబాటులో తెస్తున్నాం. ఈ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది మిగతా జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయి, మన ప్రకాశం జిల్లాలో ఇంతవరకు అందుబాటులో లేదు.
సో చాలామంది పేద ప్రజలు ఏంటంటే ఆ ముసలి వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి కేర్ ఎట్లా ఇవ్వాలి అని బాధపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఈ రీహాబిలిటేషన్ సెంటర్ కనుక అడ్మిట్ చేస్తే అతి తక్కువ ఖర్చుతోటి వాళ్ళకి ఫిజియోథెరపీ ఫెసిలిటీసు, అట్లాగే మెడికల్ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషలిస్ట్ పర్యవేక్షణలో జరుగుతుంది వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, పేరెంట్స్ కూడా, పిల్లలు. సో ఇటువంటి రీహాబిలిటేషన్ సెంటర్ ఇక్కడ అందుబాటులో తేబోతున్నాం. వివరాలు ఇంకా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము. సో ఈ సదుపాయాల్ని ప్రకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పత్రికాముఖంగా మరియు మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లా వాసులందరికీ నమస్కారాలండి. నేను మూర్తి సాతులూరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆలూరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను సేవలను అందిస్తూ ఉన్నాను. ఎక్కడన్నా కూడా పేద మధ్యతరగతి వర్గాలకి అందుబాటులో వైద్య సేవలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. అలాగే అలాంటి సేవాభావం కలిగిన ఆలూరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని వేరే హాస్పిటల్ వాత్సల్య హాస్పిటల్ రన్ చేస్తూ దానికి అనుబంధ సంస్థగా దీన్ని తీసుకున్న ప్రమోటర్స్ డాక్టర్ ఏవి సుందరరావు గారు చైర్మన్ గారికి, రమా గారు మేనేజింగ్ డైరెక్టర్ గారికి, వారి పిల్లలు న్యూరో సర్జన్ ఒక ఆయన ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఒక డాక్టర్ గారు ఉన్నారు, వారందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి పేదలకి మధ్యతరగతి వర్గాలకి వైద్య సేవలు ఇంకా చెరువులో తీసుకెళ్ళడానికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలండి. మీడియా ముఖ్యంగా అయితే ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. ఉచితంగా ఓపీ చూసాము, దాంతోపాటుగా అవసరమైన వారికి ఈసీజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. బీపీ, షుగర్ పరీక్షలు ఇవన్నీ కూడా చేశాము. వీళ్ళందరూ కూడా స్క్రీనింగ్ అయ్యి వీరికి ఏదైనా సర్జికల్ నీడ్స్ ఏదైనా ఉన్నా ఫర్దర్గా మెడికల్ మేనేజ్మెంట్ అవసరం వాళ్ళకు కూడా ఉచితంగా సేవలు అందిస్తాము ఈ హాస్పిటల్లో. అయితే ఈ క్యాంప్లో పాల్గొన్న ప్రతి వారికి కూడా ఒక ప్రివిలేజ్ కార్డుని అందించడం జరుగుతుంది. ఇది ఆలూరి ఆరోగ్య రక్ష అని పేరు పెట్టి దీన్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దీని ద్వారా వారికి పేద మధ్యతరగతి వర్గాల పేషెంట్స్కి 1 ఇయర్ వరకు మా దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. కన్సల్టేషన్కి వారేమి పే చేయాల్సిన అవసరం లేదు. 1, 2, వారికి ఏదైనా టెస్టులు అవసరమైతే దాని మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాము. వాళ్ళు ఏదైనా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తే కనుక 1 ఇయర్ లోపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, 1+4 కానీ 1+3 కానీ ఏ మెంబర్స్ అయినా కూడా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి 15% ఇన్ పేషెంట్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా నీ రీప్లేస్మెంట్స్ ఎక్కడా లేని విధంగా 150,000 విలువ కలిగిన నీ రీప్లేస్మెంట్స్ని 95,000 రూపాయలకే మనం చేస్తూ ఉన్నాం హాస్పిటల్లో. ఇంకా మాకు అఫోర్డబిలిటీ లేదు సార్, కొంచెం తగ్గించండి అంటే కూడా దాని మీద కూడా వారి ఆర్థిక స్థితిని పరిశీలించి తగ్గించి చేయడానికి మేము అరేంజ్మెంట్ చేస్తామని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అంటే అంత సహృద్భావంతో మేనేజ్మెంట్ ముందుకు వచ్చారు. అందరికీ కూడా ఇలా ఇబ్బంది పడే వాళ్ళని స్కాటర్ చేసి వాళ్ళ మెడికల్ నీడ్స్ని తీర్చాలనే ఉద్దేశంతో సింగయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేసి దాని ద్వారా సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే స్పైన్ సర్జరీస్ డాక్టర్ ఏవి సుందరరావు గారు ఫస్ట్ న్యూరో సర్జన్ ఇన్ ఒంగోల్ టౌన్. నిమ్స్లోను, అపోలో హాస్పిటల్స్లో అనేక విశేషంగా సేవలు అందించి ఈ ప్రకాశం జిల్లాలో వారి ఆరిజిన్ ఇక్కడ కాబట్టి ఇక్కడ సేవలు అందించాలనే ఉద్దేశంతో సాయి న్యూరో కేర్ హాస్పిటల్ని స్టార్ట్ చేసి 2004 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేశారు దాన్ని. అప్పటి నుంచి కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. అనేక రకాల స్పైన్ సర్జరీస్, యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ సర్వీసెస్ ఏమున్నా కూడా ఇంతకుముందు రిఫర్ టు గుంటూరు అనేవాళ్ళు, గుంటూరు, విజయవాడ అట్లా వెళ్లాల్సి వచ్చేది. ఈ ట్రాన్సిట్లోనే చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి ఇబ్బందులు లేకుండా బెస్ట్ ఎమర్జెన్సీ కేర్ని అండ్ ట్రామా కేర్ని ఈ టౌన్కి తీసుకొచ్చిన సుందరరావు గారికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా వారి పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ రన్ అవుతుంది. అయితే ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్ కాకుండా ఇంకా ఎటువంటి సేవలైనా కూడా మేము పేదవాళ్ళము లేదు అని మా కనుక అనిపిస్తే వారికి ఉచితంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాము. వాళ్ళకి ఓన్లీ మెడిసిన్ ఛార్జెస్ వాళ్ళు పెట్టుకుని టెస్ట్ వరకు వాళ్ళు పెట్టుకుంటే మిగతా ఛార్జెస్ సర్జరీ కానీ నెక్స్ట్ ఎనస్థీషియా కానీ మా దగ్గర ఉన్న సర్వీస్ అన్నీ కూడా మేము ఉచితంగా రూమ్ రెంట్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీడియాగా తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఈ సేవలన్నీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా, ఆరోగ్యశ్రీ అవసరం, ఆరోగ్యశ్రీ కానీ ఎహెచ్ఎస్ కానీ అవసరమైన వారికి ఇక్కడి నుంచి వాళ్ళ ఆ సేవలను పొందుతామంటే మా అనుబంధ సంస్థ అయిన వాత్సల్య ద్వారా సేవలను అందిస్తామని చెప్పి మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ రమ అండ్ నేను వచ్చేసి డాక్టర్ మన్నం సింగే మెమోరియల్ ట్రస్ట్ ఎండీని. సో మేమేంటంటే ఇంతకుముందు మా ఫాదరు నూతన్పాడులో డాక్టర్గా వర్క్ చేసేవాళ్ళు.
సమ్ కాన్సిక్వెన్సెస్లో మేము ఆయన లాస్ అయ్యాము. సో మేమేంటంటే అప్పట్లో ఉన్న మెడికల్గా ఉండే సర్వీసెస్ అప్పట్లో ఎలా ఉండేది, డాక్టర్స్ అంటే ఫీజెస్ ఈ విషయంలో ఎలా ఉండేది అనేది మెయిన్గా మేము చిన్నప్పటి నుంచి చూసాం అనమాట. ఇప్పుడంతా ఈ కార్పొరేట్ ఇట్లా అయిపోయి ప్రతిదానికి అంత ఒక కమర్షియల్గా బిజినెస్ లాగా తయారైపోయింది. మెయిన్ మా సర్వీస్ మోటో ఏంటంటే నిజంగా పేదవారికి అవసరమైన వారికి ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వెళ్ళాలనే మెయిన్ ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా సర్వీస్ అందించడం జరుగుతుంది. సో ఇది అవసరమైన పేద ప్రజలకు ఉపయోగపడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో అది అట్లా అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాము. అలానే దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మన హాస్పిటల్లో రిహాబిలిటేషన్ సెంటర్ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో దీంట్లో ఎట్లా ఉంటుందంటే మెయిన్గా ఈ రిహాబిలిటేషన్ అని అంటే ఎక్స్ట్రీమ్లు అంటే ప్యారలైజ్డ్ పేషెంట్స్ ఉంటారు, అట్లానే కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు, లేదు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారు. ఇట్లా చాలామంది ఈ ఓల్డ్ ఏజ్తో బాధపడే సమస్యలతో కొంతమంది అంటే ఎట్లా అంటే ఒక పెరాలసిస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్టేజ్లో బెడ్ సోర్స్ అంటే బెడ్ మీద ఉండటం వల్ల వాళ్ళు చాలా వీక్ అయిపోయి ఇట్లా ఉండే వాళ్ళకు కూడా మన హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళ ట్రీట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ అందించడం కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము.